Namaste, Nino Amita. Welcome to ANP Top 10 News. ఆరోగ్య రంగంలో ఇండియా ఆశించినంత వేగంగా ముందుకు సాగడం లేదు. గురువారం విడుదలైన ఎకనామిక్ సర్వే ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య అభివృద్ధిలో ఇండియా కేవలం 52 మార్కులే సాధించినట్టు వెల్లడించింది. ఎప్పటిలాగే 92 మార్కులతో కేరళ మొదటి స్థానంలో నిలవగా తమిళనాడు 77 మార్కులతో రెండవ స్థానంలో నిలిచింది. 73 మార్కులతో తెలంగాణ మూడవ స్థానానికి చేరుకుంది. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు జోధపూర్ కోర్టు నోటీసులు జారీ చేసింది. కృష్ణ చిక్కుల కేసు విచారణకు హాజరు కాకపోతే బెయిల్ రద్దు చేస్తామని కోర్టు హెచ్చరించింది. అయితే ఏప్రిల్లో ఈ కేసుకు సంబంధించిన వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణకు జూలై 4 వాయిదా వేసింది. ఈ నెల 13 తిరుమలకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అంటారు. 14 ఉదయం విఐపి ప్రారంభ దర్శనంలో స్వామివారిని దర్శించుకుంటున్నారు. రాష్ట్రపతి రాక సందర్భంగా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ప్రముఖ జలపాతం కుంటల కొత్త శోభను సంతరించుకుంది. ఎగువన కురుస్తున్న వర్షంతో జలపాతానికి కల వచ్చేసింది. దీంతో కడెం జిల్లా నేరడిగుండ మండలంలోని కుంటల జలపాతాన్ని చూసేందుకు క్యూ కడుతున్నారు పర్యటకులు. హోంశాఖ మంత్రి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హైదరాబాద్ వస్తున్నారు. రెండోసారి బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అమిత్ షా హైదరాబాద్ కు రావడం ఇదే మొదటిసారి. హైదరాబాద్ లో 2019 లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రి అయ్యాక తొలిసారిగా హైదరాబాద్ వస్తున్నారు. మహారాష్ట్రలోని తివేరి డ్యాం పూడి 23 మంది చనిపోయారు. కంకణ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలతో డ్యాం దిగువన ఉన్న గ్రామాలకు వరదలు వచ్చాయి. భారీ వర్షాలకు పైనుంచి ఉధృతంగా వరద నీరు చేరడంతో మంగళవారం రాత్రి డ్యాం కొట్టుకుపోయిందని అధికారులు తెలిపారు. ఇంతవరకు 11 మృతదేహాలను బయటకు తీసినట్టు రత్నగిరి అడిషనల్ ఎస్పీ విషన్ తెలిపారు. ఆర్థిక అభివృద్ధి రేటులో రాష్ట్రం దూసుకుపోతుంది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో జీఎస్డీపీలో తెలంగాణ 14.9 వృద్ధి సాధించి దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. గురువారం పార్లమెంటులో ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఎకనామిక్ సర్వేలో ఈ విషయం వెల్లడయ్యింది. ఫస్ట్ ప్లేస్ లో తెలంగాణ ఉండగా ఆ తర్వాత స్థానంలో కర్ణాటక తమిళనాడు నిలిచాయి. దళితుడిని సీఎం చేస్తానని చెప్పి కేసీఆర్ మోసం చేశారని సీరియస్ అయ్యారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్. దళితులకు 3 ఎకరాల భూ పంపిణీ చేస్తానని పనికిరాని భూముల్ని అంటకట్టి వారిని అవమానిస్తున్నారని అన్నారు. సప్లైస్ నిధుల్ని దారి మరణిస్తూ దేశంలోనే ఎక్కడలేని విధంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం కోసం శంకుస్థాపన చేసి అడ్డకెక్కించారని అన్నారు. పురపాలక ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయని దీనికి కావాల్సిన ఏర్పాట్లు చేసి సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ నుంచి గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఎం రామ్మోహన్ రావు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొని మాట్లాడారు. వార్డులు డివిజన్ల పునర్విభజనపై వచ్చే అభ్యంతరాలను స్వీకరించి పరిష్కరించిన తర్వాత తుది జాబితాను వెల్లడించాలని చెప్పారు. నిజామాబాద్ జిల్లా పరిషత్ సీఈఓగా కోవింద్ నియామితులయ్యారు. ఇక్కడ పనిచేసిన డీవీడు ఆదిలాబాద్ జేపీకి బదిలీ అయ్యారు. ప్రస్తుతం పనిచేస్తున్న ఏవో కృష్ణమూర్తిని ఇక్కడే ఏఓగా కొనసాగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం డిప్యూటీ సీఈఓగా పనిచేస్తున్న గోవింద్ ను ఇక్కడే సీఈఓగా నియమించగా ఆయన గురువారం బాధ్యతలు చేపట్టడంతో వేణు విధుల నుంచి రిలీఫ్ అయ్యారు. ఇవి ఇప్పటి వరకున్న టాప్ 10 న్యూస్. చూస్తూనే ఉండండి మీ ఏఎన్ఏ న్యూస్.